హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సివికా తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న టాపిక్ ఏంటి అంటే కేడిఎం గోల్డ్ అంటే ఏంటి, కేడిఎం గోల్డ్ని ఎందుకు బ్యాన్ చేశారు, అసలు కేడిఎం గోల్డ్ని ఆపేయడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ మీతో షేర్ చేసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ముందుగా అసలు కేడిఎం గోల్డ్ అంటే ఏంటో చూద్దాం. ఒక 24 క్యారెట్స్ నుంచి 22 క్యారెట్స్కి మార్చాలి అంటే, ఒక వస్తు రూపంలోకి చేంజ్ చేయాలి అంటే ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్లో కాపర్కి బదులుగా క్యాడ్మియం అనే లోహాన్ని యూజ్ చేస్తారు. ఎప్పుడైతే కాపర్కి బదులుగా క్యాడ్మియం యూజ్ చేస్తున్నారో అదే కేడిఎం గోల్డ్. అలా అని వస్తు మొత్తం తయారీకి క్యాడ్మియంని యూజ్ చేస్తారంటే అస్సలు కాదు, కాపర్ని యూజ్ చేస్తారు. 91.6% గోల్డ్ తీసుకుంటారు, 8.4% కాపర్ తీసుకుంటారు. ఈ రష్యాలో గోల్డ్ తీసుకుని ఆర్నమెంట్ అనేది తయారు చేస్తారు. మనకి ఒక వస్తువు కావాలి అంటే డైరెక్ట్గా వస్తువు మొత్తం ఒకేసారి రెడీ అయిపోదు కదా. మనకు ఒక హారం కానీ, నెక్లెస్ కానీ, చైన్ కానీ ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ చిన్న చిన్న పార్ట్స్గా చేసి ఆ పార్ట్స్ అన్నిటినీ ఒక షేప్లో రావడానికి అతికిస్తూ ఉంటారు. అలా అతికించడానికి కావాల్సిన మిశ్రమం ఏదైతే ఉంటుందో అదైతే 60% గోల్డ్ తీసుకుంటారు, 40% కాపర్ తీసుకుంటారు. అలా తీసుకున్న ఆ లిక్విడ్ తోటే చిన్న చిన్న పార్ట్స్ని జాయింట్ చేసుకుంటూ వచ్చేవారు. ఇలా 40% కాపర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని డేస్ తర్వాత గోల్డ్ యొక్క క్యారెట్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఈ చిన్న చిన్న పార్ట్స్ని జాయిన్ చేయడానికి కాపర్ అనేది ఎక్కువ పర్సంటేజ్లో తీసుకోవడం వల్ల క్యారెట్ వాల్యూ తగ్గిపోతుంది. అలాగే జాయింట్స్ ఏవైతే ఉంటే, జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్స్ దగ్గర త్వరగా బ్లాక్ రాయకపోవడం కానీ లేకపోతే కాపర్ కలర్లోకి మారిపోవడం కానీ జరుగుతుంది. సో దానివల్ల ఏమయ్యేది అంటే గోల్డ్ మనం కొనుక్కున్న తర్వాత ఎప్పుడైనా మనం అమ్మినా కూడా అమ్మినప్పుడు ఏ రేటు ఉందో ఆ రేటు మనకి ఇచ్చేవారు కాదు ఇది వరకు. దానికి రీజన్ ఏంటి అంటే ఓన్లీ కాపరే యూజ్ చేసేవారు సోల్డరింగ్కి. సోల్డరింగ్ అంటే 2 పార్ట్స్ని కలిపి అతికియడం అనమాట. సో అలా అతికియడానికి కాపర్ యూజ్ చేయడం వల్ల మనకి గోల్డ్ యొక్క నాణ్యత తగ్గిపోవడం వల్ల అమ్మేటప్పుడు ఉన్న రేటు మనకి ఇచ్చేవారు కాదు. మీరు అనుకోవచ్చు 60% గోల్డ్, 40% కాపర్ లిక్విడ్ ఎందుకు తీసుకుంటున్నారు, 90% గోల్డ్ తీసుకోవచ్చు కదా, 10% కాపర్ తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ సోల్డరింగ్కి ఏదైతే లిక్విడ్ కావాలో ఆ మిశ్రమానికి ఖచ్చితంగా గోల్డ్ అనేది 60% ఉండి కాపర్ 40% ఉన్నప్పుడు మాత్రమే అది అతికియడానికి కరెక్ట్ పర్ఫెక్ట్ రేషియోలో ఉన్నట్టు. తర్వాత కొంతకాలానికి కాపర్ ప్లేస్లో క్యాడ్మియం వచ్చింది. క్యాడ్మియం ఉన్న మంచి లక్షణం ఏంటి అంటే గోల్డ్తో బాగా మెల్ట్ అయిపోయి గోల్డ్కు ఉన్నంత నాణ్యతను కలిగి ఉండడం వల్ల గోల్డ్ 92% తీసుకుని క్యాడ్మియం 8% తీసుకున్నా కూడా సరిపోయేది. కాపర్ లాగా 60% 40% కాకుండా 92% గోల్డ్, జస్ట్ 8% క్యాడ్మియం తీసుకున్న అతికియడానికి ఏదైతే మిశ్రమం ఉంటుందో అది ఈజీగా రెడీ అయిపోయి ఆ రేషియాలో కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే గోల్డ్ అనేది క్యారెట్ విలువ తగ్గకుండా ఉండేది. అలాగే జాయింట్స్ ఉంటాయి కదా, జాయింట్స్ దగ్గర బ్లాక్ అవ్వడం కానీ కాపర్ కలర్ రావడం కానీ ఇలా ఏం జరిగేది కాదు. సో ఈ క్యాడ్మియంకున్న లక్షణం ఏంటి అంటే గోల్డ్ యొక్క నాణ్యతను తగ్గనేయదు. కాపర్ అయితే అలా కాదు, గోల్డ్ యొక్క నాణ్యతను తగ్గించేస్తూ ఉంటుంది. కానీ క్యాడ్మియం మాత్రం గోల్డ్ యొక్క నాణ్యతను తగ్గకుండా కాపాడుతుంది. కాబట్టి కేడిఎం గోల్డ్కి అంత పాపులర్ అయిపోయింది. అంతేకాకుండా ఆ టైంలో కేడిఎం గోల్డ్ తీసుకుంటే మనం తీసుకున్నప్పుడు ఎంతున్నా అమ్మేటప్పుడు ఉన్న రేట్ ఎంత ఉంటే అంత ఇచ్చేవారు. కేడిఎం గోల్డ్కి అలా రేట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే గోల్డ్ యొక్క నాణ్యతను కాపాడుతుంది. అంటే పడిపోకుండా ఉంటాయి క్యారెట్స్ అనేవి, క్యారెట్స్ యొక్క నాణ్యత అనేది పడకుండా ఉంటుంది గోల్డ్. అందుకే అమ్మేటప్పుడు ఆ రేట్ ఇచ్చేవారు మనకి. మరి ఇంత లక్షణము, ఇంత మంచి లక్షణం అనేటువంటి కేడిఎంని ఎందుకు బ్యాన్ చేశారు అంటే, ఈ కేడిఎం జ్యువెలరీ వాడడం వల్ల స్కిన్ డిసీజెస్ రావడము, అలాగే స్కిన్ క్యాన్సర్ రావడం చాలా చోట్ల జరిగింది, చాలామందికి వచ్చింది. సో వాళ్ళకి టెస్ట్ చేస్తే ఈ కేడిఎం గోల్డ్ వాడడం వల్లే వచ్చిందని నిర్ధారణ అయిన తర్వాత కంప్లీట్గా కేడిఎంని బ్యాన్ చేసేశారు. మరి ఈ కేడిఎంని వాడడం వల్ల మనకేమైనా రిస్క్ ఉందా అని మీ అందరికీ డౌట్ ఉండొచ్చు. డెఫినెట్గా మా అందరికీ రిస్కే. ఎవరైతే చేస్తారో ఆర్నమెంట్స్, గోల్డ్ స్మిత్స్ ఉంటారు కదా, వాళ్ళు సోల్డరింగ్ చేసే టైంలో చిన్న చిన్న రేణువు లాంటివి వాళ్ళ చేతుల మీద పడడము, మొహం మీద పడడం లాంటివి జరిగేది కేడిఎం అనేది. సో అలా పడినప్పుడు వాళ్ళకి స్కిన్ డిసీజెస్ రావడము, స్కిన్ క్యాన్సర్ రావడం లాంటివి జరిగింది. అంతేకాదు మనకు షోరూమ్స్లో ఎవరైతే చూపిస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ప్రమాదమే. ఫైనల్గా వాటిని వేసుకునేది మనమే కాబట్టి, మన చర్మానికి కేడిఎం అనేది తగులుతూ ఉంటుంది కాబట్టి మనకు కూడా రిస్కే అని చెప్పి, అలా కేడిఎం వేసుకున్న వాళ్ళకి స్కిన్ క్యాన్సర్ రావడం కూడా జరిగింది కాబట్టి కేడిఎంని కంప్లీట్గా బ్యాన్ చేశారు. మరి మీరు అనుకోవచ్చు కేడిఎంని బ్యాన్ చేస్తే ఇప్పుడు కేడిఎం ఎక్కడ దొరకట్లేదని మీరు అనుకోవచ్చు. డెఫినెట్గా అయితే లలిత జ్యువెలరీ కానీ, ఖజానా కానీ, కళ్యాణి జ్యువెలర్స్ కానీ, ఇలా పెద్ద పెద్ద షోరూమ్స్ ఏమున్నాయో వీళ్ళెవ్వరు కూడా కేడిఎంని మాత్రం సేల్ చేయరు. ఎందుకు అంటే కేడిఎంని బ్యాన్ చేసిన తర్వాత కూడా ఒక కేడిఎం ఐటెం తయారు చేస్తే డెఫినెట్గా వాళ్ళు హాల్మార్క్ కోసం బీఐఎస్ దగ్గరికి వెళ్ళాలి.
అలా వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేస్తే కేడీఎం ఉందని తెలిస్తే ఆర్నమెంట్కి హాల్ మార్క్ ఇవ్వకపోవడమే కాకుండా వాళ్ళని బ్యాన్ చేస్తారు. సో ఆ రీజన్తో ఇప్పుడు పెద్ద పెద్ద షాపులు వాళ్ళు ఎవ్వరు కూడా షోరూమ్స్ వాళ్ళు కేడీఎం గోల్డ్ అనేది తయారు చేయట్లేదు. చాలామందికి ఒక అపోహ ఉంది, కేడీఎం అంటేనే ప్యూర్ గోల్డ్ అనేది ఒక అపోహ ఉంది. కేడీఎం అనేది గోల్డ్ యొక్క ప్యూరిటీని సూచించే ఐటమ్ అయితే అస్సలు కాదు. కేడీఎంకి గోల్డ్ యొక్క ప్యూరిటీని మెన్షన్ చేయడానికి ఎలాంటి సంబంధం లేదు. కేడీఎం అంటే జస్ట్ క్యాడ్మియం అనే లోహాన్ని కలుపుతున్నారు కాబట్టి కేడీఎం అని అంటున్నారు. అది గోల్డ్ యొక్క నాణ్యతను తగ్గించట్లేదు కాబట్టి మంచి గోల్డ్ అని ఒక పేరైతే వచ్చింది. మరి గోల్డ్ యొక్క ప్యూరిటీని చూపించేది ఏది అంటే హాల్ మార్క్ ఇంకా 916 అనే మార్క్. ఒక గోల్డ్ వస్తువు మీద హాల్ మార్క్ ఉండి 22K అని ఉండి 916 అని ఉందంటే అది కంప్లీట్గా మంచి గోల్డ్ అని అర్థం. మీరు అది ఫ్యూచర్లో ఎవరు కమ్మినా కూడా ఆ రోజు ఏ రేట్ ఉందో ఆ రేట్ డెఫినెట్గా మీకు వస్తుంది. ఇందులో లాస్ అయితే ఎలాంటి లాస్ అయితే మీకు ఉండదు. మీరు ఇంకొక డౌట్ రావచ్చు, ఇప్పుడు 18 క్యారెట్స్కి హాల్ మార్క్ ఉంటుంది, 14 క్యారెట్స్కి హాల్ మార్క్ ఉంటుంది కదా, మరి హాల్ మార్క్ అనేది ఎలా తెలుస్తుంది అంటే అసలు హాల్ మార్క్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక వస్తువు తయారు చేసిన వాళ్ళు ఎంత ప్యూరిటీతో తయారు చేశారో అది వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఒక బ్యాంగిల్ ఉందనుకోండి, ఒక షోరూమ్ వాళ్ళు 22 క్యారెట్స్లో చేస్తే దాని మీద 22K అని మెన్షన్ చేస్తారు, 916 అని మెన్షన్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ కంపెనీ లోగో ఉంటుంది, వాళ్ళ కంపెనీ లెటర్స్ ఉంటాయి, ఇవన్నీ పట్టుకెళ్ళి బిఏఎస్ వాళ్ళకి ఒక సర్టిఫికేట్ లాంటిది సబ్మిట్ చేస్తారు. బిఏఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని టెస్ట్ చేస్తారు, ఆ బ్యాంగిల్ మీద ఎంతైతే ముద్ర వేసిందో అంత ప్యూరిటీ గోల్డ్లో ఉందా లేదా అనేది బ్యాంగిల్లో టెస్ట్ చేసి, ఇన్ కేసు వాళ్ళు 916 22 అని ఉందనుకోండి, వీళ్ళు టెస్ట్ చేస్తే 916 22 అని ఉంటేనే హాల్ మార్క్ అనేది ఇస్తారు. ఇన్ కేసు అది 21 క్యారెట్స్ ఉన్నా కూడా హాల్ మార్క్ అనేది ఇవ్వరు. ఇన్ కేసు ఎవరైనా 18 క్యారెట్స్లో చేసి 18K అని మెన్షన్ చేసి హాల్ మార్క్ పంపిస్తే వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత అది 18K ఉంటే హాల్ మార్క్ ఇస్తారు. హాల్ మార్క్ అనేది వాళ్ళు మెన్షన్ చేసిన ప్యూరిటీ ఏదైతే ఉందో అంతా ఉందా లేదా అనేది నిర్ధారించడం. కానీ మనం కొనుక్కునే గోల్డ్ ప్యూరా కాదా అనేది మెన్షన్ చేసేది మాత్రం హాల్ మార్క్తో పాటు 22K అనే ఉండాలి, లేదా 916 అనేది మాత్రం కంపల్సరిగా ఉండాలి. అలా ఉంటేనే మనం కొనుక్కున్న గోల్డ్ ప్యూర్ అని, అంతేగాని కేడీఎం అనంత మాత్రాన అది మంచి గోల్డ్ అని మాత్రం ఫిక్స్ అవ్వద్దు. మీకు ఒక డౌట్ రావచ్చు, కేడీఎం అనేది మొత్తానికి బ్యాన్ చేశారా, ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు అంటే దొరుకుతుంది. ఎందుకు దొరకట్లేదు, లోకల్గా ఉండే గోల్డ్ స్మిత్స్ ఉంటారు కదా, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా లోకల్గా, వాళ్ళైతే ఇప్పటికీ కేడీఎం గోల్డ్ని సేల్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ సేల్ చేస్తున్నారు ఎందుకు అంటే మనలో అవేర్నెస్ లేకపోవడం వల్ల. ఇప్పటికీ 190 మందికి కేడీఎం గోల్డ్ వల్ల ఇలా క్యాన్సర్స్ వస్తాయని కానీ కేడీఎం గోల్డ్ బ్యాన్ చేసి చాలా రోజులు అయిందని కానీ చాలామందికి తెలియదు. తెలియకపోవడం వల్ల షోరూమ్ వాళ్ళు కేడీఎం గోల్డ్ చేసేస్తామంటే చేయించుకుంటున్నారు. అంతేకాకుండా దానివల్ల ప్రమాదం వస్తుందని వాళ్ళకు కూడా తెలుసు షోరూమ్ వాళ్ళకి, కానీ వాళ్ళు ఏంటంటే దాన్ని లైట్గా తీసుకుని వాళ్ళకు కూడా కంప్లీట్ అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు చేస్తున్నారు, మనం చేయించుకుంటున్నాం. నేనైతే మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇంతవరకు మనకు తెలియకపోవడం వల్ల తప్పు చేయడం వేరు, తెలిసాక కూడా మన ఆరోగ్యం రిస్క్లో పెట్టడం అంటే అది వేరు. సో నాకైతే ఒక 6 ఇయర్స్ బ్యాక్ అయితే డెఫినెట్గా తెలీదు, అప్పుడు నేనే చేయించుకున్నాను కేడీఎం గోల్డ్. ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే నాకు తెలుసు, నేను అప్పటి నుంచి కేడీఎం గోల్డ్ని అవాయిడ్ చేశాను. సో మీరు కూడా ఎవరైనా చేయించుకుంటున్నప్పుడు కేడీఎం గోల్డ్ మోస్ట్లీ అవాయిడ్ చేయండి. మీకు ప్రజెంట్ ఏదైతే కనిపిస్తుందో అది చిన్న ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, అది హాల్ మార్క్. తర్వాత 22K అని కనిపిస్తుంది, తర్వాత 916 అంటే ప్యూరిటీని సూచిస్తుంది, తర్వాత లలిత వాళ్ళ లోగే ఉంది, తర్వాత LJM అంటే లలిత జ్యువెలరీ మార్ట్, లాస్ట్ 31 అనేది ఆ మోడల్ యొక్క నెంబర్ అనమాట. సో ఇలా ఉంటుంది మోస్ట్లీ పెద్ద పెద్ద షోరూమ్స్లో ఎక్కడ కొనుక్కున్నా కూడా. ఇది మీరు చిన్న షోరూమ్స్లో కానీ లోకల్గా కొనుక్కున్నా ఇంత డీటెయిల్గా ఉండదు, 21K అని ఉంటుంది లేదా 916 అని ఉంటుంది. హాల్ మార్క్ మాత్రం డెఫినెట్గా ఉండదు, ఎందుకంటే వీళ్ళు కేడీఎంలో చేసి హాల్ మార్క్ పంపిస్తే డెఫినెట్గా వీళ్ళు వ్యాపారాన్ని మూసేస్తారు కాబట్టి. వాళ్ళు ఎవ్వరు కూడా లోకల్గా కొనుక్కుని ఏ ఐటమ్ మీద కూడా మోస్ట్లీ హాల్ మార్క్ అనేది అయితే ఉండదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మోస్ట్లీ కేడీఎం గోల్డ్ని అయితే అవాయిడ్ చేయండి. మీరు అందరూ అనుకోవచ్చు నీకు ఎలా తెలుసు, నువ్వు ఎలా చెప్తున్నావు, అసలు దేని బేస్ చేసి చెప్తున్నావు, నువ్వు చెప్తే మేము నమ్మాలని అనుకోవచ్చు. మీరు ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి గూగుల్ చేయండి, కేడీఎం గోల్డ్ అంటే ఏంటి, కేడీఎం గోల్డ్ బ్యాన్ చేయడానికి రీజన్ ఏంటి అని చెప్పి ఒకసారి గూగుల్ చేస్తే మీకే క్లారిటీ వస్తుంది. నేను ప్రజెంట్ మీకు 2 మ్యాటిల్ చూపిస్తున్నాను కదా, నేను లోకల్గా చేయించుకున్నాను. సో అప్పుడు నాకు కేడీఎం గురించి ఎలాంటి అవేర్నెస్ లేకపోవడం వల్ల నేను కేడీఎంలో చేయించుకున్నాను. ఒక దాని మీద కేడీఎం అని ఉంది, రెండవ దాని మీద 916 అని ఉంది. ఇది ప్యూర్ బంగారమే కాదని నేను అనట్లేదు, బట్ కేడీఎం వల్ల మనకి ఆరోగ్యకరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ కేడీఎం అయితే చేయించుకోవద్దు. లోకల్గా చేసే వాళ్ళందరూ కూడా కేడీఎం చేస్తున్నారు, మీకు ఎవరైనా కేడీఎం చేసేమో అని అన్నప్పుడు చెప్పండి, ఎందుకంటే మనకు రిస్కే, చేసే వాళ్ళకి కూడా రిస్కే కాబట్టి. సో అలా ఎంకరేజ్ అయితే చేయొద్దు, తెలిసి కూడా రిస్క్ అయితే చేయొద్దు, మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కొత్తగా వచ్చే ప్రతి వాటికి హాల్ మార్క్ ఉంటుంది, హాల్ మార్క్ ఉన్నాయన్నీ కూడా మోస్ట్లీ కేడీఎం అయితే ఉండవు, ఎందుకంటే వన్స్ హాల్ మార్క్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కేడీఎం అయితే
వాళ్ళ హాల్మార్క్ ముద్ర అయితే ఇవ్వరు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.